మధు ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి విచ్చేసినటువంటి మా సోదర సోదరి మనందరికీ కూడా పెరిమిట్ కుర్చీట్లాగా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. మరి ఈ సమావేశంలో ఇప్పుడే సభాధ్యక్షుడిగా రజిక అభ్యుదయ సంఘం అధ్యక్షులు సోదరుడు మధు మాట్లాడారు. అలాగే మన సింహాచలం రజిక కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సింహాచలం, ఇంకా పేరేంటి ఝాన్సీ సోదరి, మరొక సోదరి శివమ్మ, రాజేంద్ర ప్రసాద్ రాము అంతేకాకుండా సింహాచలం, అలాగే నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ నవనీతం సాంశరావు, అలాగే సోదరి మహిళా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, అలాగే అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు రజకులు అంటే పేద వర్గాల్లో ఎక్కువ మంది పేద వర్గాల్లోనే ఉన్నారు. ఇద్దరు భార్య భర్తలు భర్త ఇద్దరు కూడా రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడితే గాని, అంటే రెక్కాడితే గాని తొక్కాడిన కుటుంబాలు రజక సామాజిక వర్గంలో ఎక్కువ ఉన్నాయి. మరి ఈ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయి, అలాగే ఈ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఏం పేరు జరిగింది, అట్లాగే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ సామాజిక వర్గంలో ఏ ప్రభుత్వ హయాంలో పేద వర్గాలకి మేలు జరిగింది. చాలా బీసీ కులాల్లో చాలా కులాల్లో ఎస్సీలు కాని మైనార్టీలు కాని ఆటలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అంటే పేదవాళ్ళు అందరూ పేదవాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వాలు పేద వర్గాల కోసం ఏం చేసింది? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మనకి ఏ రాజకీయ పార్టీ చంద్రబాబు మనం చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి మనం చుట్టం కాదు. మనం మన ఆత్మ గౌరవంతో మన రెక్కల కష్టంతో భార్యము బట్టలు ఉతుకడం కానీ, భర్త వస్తే ఇస్త్రీ చేయడం కానీ, లేదంటే డ్రై క్లీనర్స్ షాప్ కానీ ఏదో ఒక పని చేసుకుంటూ రోజువారీ మన రెక్కల కష్టంతో మనం మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. దీంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా వేడినీళ్ళకి చదివేలాగా కాస్తో కూర్చో సహాయం ఉంటే మన జీవితాలన్నీ కొంచెం